नारिकेल फलम्बुए प्रभु शताब फटोल के दूर कलई नाम पब्रिकायो नरे छता छता नूर खेतले भी कोई భాగవంతుడైనటువంటి సుతల్లునికి అపకారం చేశాం మనం వారిని ఈ సప్తశైల ముందు పడవేశామంటే మనం కదా వేసింది భాగవతాపచారంబులేదని భాగవంతుడికి అపకారం చేసినట్లయితే ప్రాయశ్చిత్తం వేదట పట్టుకోటి సదానక్షమానుసుందరే ఆ భూదేవి చెప్పే యొక్క వ్యాధి చేత పునః పురాణం సర్వేత్తున్నాడు ఏమని మద్భక్తం సుఖ సామాన్యం అవమన్యంతి నా యొక్క భక్తులైన వాళ్ళని సుఖ సామాన్యంగా ఎవడైతే అవమానిస్తూ ఉన్నాడు పట్టుకోటి శతమ సంవత్సరములు జన్మలకైనా మత్సమాను సుందరేట వాళ్ళని నేను సహించేది లేదన్న అని వరాహ పురాణం నుండి చెబుతూ ఉన్నాడు కనుక మనకి సాయిశతం లేదు పూర్వం అంబరీశ్వరి యొక్క విషయంలో సర్వేత్తుడు చూపించాడు తరువాత మహేశ్వరు ఉన్నాడు అక్కడ స్థలం చేయగా మూడులో పూలు తిరిగాట ఆ సంభూతి వారి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు ఆ చక్రాయ సుందరూపుడే వస్తూ ఉంది ఆ చక్రాలను జాల చేత శరీరం అవుతూ తగ్గిపోయింది తర్వాత మహేష్కి వైకుంఠానికి పోయి పడ్డాడు పాదముల మీద నా వల్ల కాదయ్యా ఆ నవసాగుతుందైనటువంటి అంబరీషుడు రక్షించవలసిందే కానీ ఎవరి వల్ల కాదండి అప్పుడు వచ్చి అంబరీషుని యొక్క పాదముల మీద పడిన తర్వాత కానీ ఆ దుర్వాస మహర్షికి శరణ్యం ఆ రక్షణ కనపడలేదట కనుక ఇక మనకు ప్రాయశ్చిత్తం లేదు మరణంత ప్రాయశ్చిత్తం కూడా మనం కూడా కావటే మండుతున్న తప్పతైలం మునబడిన సద్దాం అనే ఉద్దేశం చేత ఆ మండుతున్నటువంటి యొక్క సాగులో దుఃఖ ఇద్దరు కూడా ఆ శంఖలింతులు ఇద్దరు చూస్తే వారి నీళ్లు బాగా ఉన్నటువంటి చేలు ఆ వరి చేను కదా ఏ ప్రకారంగా ఉండును నీటి యొక్క సహాయం చేత వాడదు కదా ఆ ప్రకారంగా ఏమి కందలేదు వారి దేహములు కూడా ఇస్తూ ఉన్నారు ఆ కటాహమునందు ఆ భక్తి ఉన్నదే తలకిట్టుపోయిందట ముగ్గురికి ఏ లెక్కగా ఉంది వారికి తోగా ఉంది ఆ నూనె వేదములు నీవే శాస్త్రములు నీవే విద్యములు నీవే రా వేదములు నీవే శాస్త్రములు నీవే
ఉన్నవారు కూడా అంతరామమయం ఈ జగమంతరామయం జగద్యావత్తు కూడా రామమయంగా గోచరించింది. వారికి కూడా ఆప్యదానంగా జగద్యావత్తు కూడా ఆ బ్రహ్మమయం పరబ్రహ్మ స్వరూపంగా గోచరిస్తూ ఉందట ఆ ముగ్గురికి. అట్టి చిరా ఉన్నాడు భక్తులైన వారికి ఆ పరభక్తులనే తలకిచ్చినప్పుడు కానీ అట్టి దృష్టి రాదట. పూర్వము ఆ జ్ఞానదేవుల దగ్గర తారంగదేవులు చేస్తూ ఉన్నారు భజన తెలిసింది ఎవరికి రాజుకి చేసి కలుగు చేశారట తీసుకురావాల్సింది. వచ్చి చెప్పారు మీ తండ్రి గారు మిమ్మల్ని తీసుకురమ్మంటూ ఉన్నారండి అని. ఆ కాకుల బయలుదేరి స్నానం వనర్తి దివ్యాంబరమును ధరించి రథారూఢులై ఆలోచించి వెళ్ళాట యుద్ధరంగానికి. కౌగిలించి హంసధ్వజులు కొల్గాయని సంబోధించి కౌగిలించి హంసధ్వజులు కొల్గాయని సంబోధించి ఆ
పడిపోయారు ఆ సుధను యొక్క చేతులు ఎదురు లేదట
పంచపలిని సూర్యుల మాదిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అనేకమంది యొక్క
ఉంటుంది ఇంకెవు ఘోర సంగమముల కీర్తి గాంచి యుద్ధరంగముల ఎందు అనేక యుద్ధముల ఎందు కీర్తి వహించావు మొదటను పాదములు ఆశ్రయించి ఆ పరమేశ్వరుడు నాడే శ్రీకృష్ణదేవుని యొక్క పాదాలు నిన్ను ఆశ్రయించి అట్టాటి నిన్ను నిన్ను జయించాను అంటే అంతకన్నా కీర్తి నాకు లేదయ్యా లేక నీ ప్రథములు చేపదించిన యశస్సు కదా లేక నీ పాదముల చేత తెగి పోయాను అంటే చింతయ్యా నాకు అంత నాకు అవసరండి దాతైన వాడున్నాడే
ఇచ్చాడు వాడయా అంటే నాతకు యాచకులు చూసే వరకు తెల్లబడిపోతాయట. ఇక్కడ దృష్టే వనీపగజనే వదనము స్మితేనా, చిరునవ్వు చేత మొఖం తెల్లబడుతుందట. దానమున కరచలవా దానమిచ్చిన నీటి చేత చెయ్యి నిలబడుతుందట. అట్టాడు దాతను నీవు ఇవ్వచ్చు అని ఆశ్రవాడు ఉన్నా అంటే ఆ జగత్తులను అన్నాడు. అట్టాడు దాతను కదా నేను నాయకు విషయం తెలుసా తమకు వంఛామనాప్తేన వదీపకేన. దాని దగ్గరకు వచ్చి యాచకుడు ప్రభో దేహి అని అచ్చుతాట లేక లేదు అని అంటే లేకపోతాట. యాచకుడు లేచి బయలుదేరతాడు. సహాసవోదాదు జనస్తే అంటి ఆ యాచకుడు మూడు అడుగులు వేసే వరకు దాకు ప్రాణం లేచి ఆరు అడుగులు వేస్తాయట. అంటే అతని కన్నా ముందు వీడే సత్తాడు లేదు అన్న తర్వాత ఇవాడు అక్కలేడు. నేను ఆ దేవేంద్రుడికిచ్చి ఎప్పుడో యుద్ధరంగంలోగా తచ్చేది అది మేలంటారా, ఆ దేవేంద్రుడికి ఏవోను అని ఇప్పుడే దేవుని రావడం మంచిదంటారా? భావీ వసూమి పరమోటి లాభ అన్నారంట. ఎప్పుడో యుద్ధరంగ బృందో అర్జునుడి చేతులు వస్తారని చూస్తావి అది మంచిది కాదయ్యా. అదిగాక యద్గోష్ఠి ప్రతిహార భూతలకు చింతామణి కల్పక చాదాభిత్తాహోమే పునః సాధు వ్యాచది చేైలోక్యర్థ వదాని సంసదపతి కేశవే నిత్య ఆ దేవేంద్రుడు ఎత్తివాడు వాడి యొక్క గోష్ఠి ఎత్తిది చింతామణి కల్పవృక్షము కామధేను విక్షిప్తి చేసే కోరిన కోరికలు ఇచ్చాయి అంటాడు. యొక్క చింతామణి ఉన్నదే వాడు కాళ్ళు కొడుకునే బండగబడి ఉన్నది. కల్పవృక్షము వాడి కంచెలో అభావముందు ఉపాధంగా ఉంది. హోమధేను ఉన్నది కామధేను వాడి దొడ్డులో ఆ మందలో హావుగా ఉన్నది. సాధు వ్యాచితి చేదు మఖలాసం పూరిత తత్కామనా. అట్లాంటి దేవేంద్రుడు వచ్చి హే అంగరాజ ప్రహో కన్నా అది యాచుకేడయా వచ్చినప్పుడు నేను వాడి యొక్క కోరికను తీస్తే త్రైలోక్య సంస్థమే నిత్యంగా మూడు లోకములు అంతకన్నా గొప్ప లేడు దేవేంద్రుడి కన్నా. మూడు లోకములకు అధిపతి కాదు అట్లాది యొక్క దేవేంద్రుడి కోరిక తీర్చి మూడు లోకంలో ఉండే యొక్క దాతల మొత్తం మీద పైన ఉంటా నేను. అది మేలంటారా ఇప్పుడే లేదని ఇప్పుడే కావటం మీద అంటారు మీరే చెప్పండి అన్నమాట. అంటే ఇంకెందుకు మీకు ఉపదేగా ఆ ఇస్తే అట్లాంటి యొక్క కన్నుని యొక్క కోటింద పెట్టుకున్నది విలువించి అవుతూ కూడా కరెక్ట్ చావు. వర్ణన మనసిద్ధంగా పొందు బలము అంగారు పన్నుడు రక్తముడు యుద్ధం చేసినటువంటి అంగారు పన్నుడు బలమేమిటో తెలుసు. కానహం సత్సజ కుమారుడైన మామ కాస్త పాండిత్య మెరుగవు
నా యొక్క బలం ఏంటో నీకు తెలియదు, కనుక చూపిస్తాయక హరిదోషుండవు నీవు. నేను తది అంకిత్వయి చింత నా పొంగ మనస్సు మాత్రము కదా సాధ్యం పని జీనాపనులు సరసీ జాక్షుడు గింజయాపజయములు సాధ్యం పనరు నీ ధర్మ నా కరమా వృధా వచన సంధానం అగ్ర హరిదాసుండవు నీవు నీవు హరిదాసువే. నేను కూడా ఆ పరివేత్తుని యొక్క పాదాలను ధ్యానం చేసే యొక్క పొందుతున్నాయా. ఇక మన ఇద్దరు ఉంటేమిటి యుద్ధం చేయటమే. ఇది జయాదేవులు నిశ్చయించేవాడు పరివేత్తుడు వాడు ఉన్నాడు, కానీ నీ వల్ల కాదు నా వల్ల కాదు. కానీ అని నడుండు నూరు కోల్లేదుహరించే ఆయతంబకు కన్ను దోయ
గొప్పతనం ఉన్నదే